కడప జిల్లా మైదకూరు నియోజకవర్గం దువ్వూరు మండలంలోని శ్రీ బయనపల్లి చింతకుంట గ్రామాలలో తెలుగుదేశం పార్టీ ప్రకటించిన భవిష్యత్తుకు గ్యారంటీ మేనిఫెస్టో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మైదకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొట్ట సుధాకర్ యాదవ్. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బోరెడ్డి వెంకట రమణారెడ్డి, పొట్ట ప్రభాకర్, మిల్లు శ్రీను, మాజీ సర్పంచ్ హుస్సేన్ సా, మాజీ ఎంపీటీసీ లక్ష్మయ్య, భాస్కర్ రెడ్డి, నియోజకవర్గ తెలుగు రైతు సంఘం అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మహిళలు బస్సులో పోతే ఫ్రీ బస్ టికెట్, ఆ తర్వాత వాళ్ళకి 15 రూపాయలు నెల వచ్చే పిలిచే మాదిరి, చదువుకున్నాళ్ళు ఉంటే 15,000 రూపాయలు, ఎంతమంది అంతమంది సంవత్సరం 15,000, ఆ తర్వాత అదే రకంగా తల్లి దీవెన. అంటే ఇంతకుముందు ఒకరోజు భవిష్యత్తు గ్యారంటీ కింద ఒకరోజు తిరిగాము, ఇంకా బ్యాలెన్స్ బయనపల్లి గ్యాప్ ఉన్నది, ఇంకా అదే రకంగా చింతకుట్ట కూడా గ్యాప్ ఉంది, దానికి ఈరోజు ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఇది కంప్లీట్ ఈరోజు కంప్లీట్ అయిపోతుంది. ముఖ్యంగా భవిష్యత్తు గ్యారంటీలో మహాశక్తి ప్రోగ్రాం, ఈ మహాశక్తి మీరందరూ పల్లెలకు చెప్పాలా, ఎందుకంటే పల్లెలో వీరికి వచ్చేటందుకు లీడర్లు వచ్చారు. మీరు విలేజ్లో ప్రతి ఒక్కరికి మీరు ఎందుకంటే యాషరు నెలకు తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ప్రతి సంవత్సరము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారు. అదే రకంగా అన్నదాత పథకం కింద 20,000 రూపాయలు ఆర్థిక సాయం అంటే రైతులకు సంవత్సరానికి ఒకసారి ఇస్తారు. ఈ రకంగా ఈ పథకాలన్నీ ఉన్నాయి. ఈ పాంప్లెట్ కూడా మీరు కావాల్సి తీసుకొని ప్రతి ఒక్కరికి ఊళ్ళో ఉన్నటువంటి మహిళలకు కానీ ఊళ్ళో విలేజ్లో ఉన్నటువంటి తెలియజేసే బాధ్యత ఫస్ట్ మీరు తీసుకోవాలా. దానికి అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు మీకు తెలియజేసేది అందరి లీడర్లు వచ్చి బాగా గమనించాలా. ఇది మన భవిష్యత్తు గురించి మాట్లాడతాను మీకు. ఏమిటంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ ఫైట్ చేయడంలా, సర్పంచ్ ఎలక్షన్ జరిగింది రౌడింగ్ చేసిండు, ఇంకొక ఎలక్షన్ జరుగుతుంది రౌడింగ్ చేస్తే పోలీస్ సెంటర్ పెట్టుకొని, రేపు జరగబోయే ఎలక్షన్లో పోలీసులు ఉండరు కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు పోలీసులు వన్సర్ చేస్తాను, రేపు గవర్నమెంట్ వచ్చేపు వన్సర్ చేయరు. ఎందుకు వైకాపా క్యాండిడేట్ ఒకరిని తీసుకోవాలా, ఒక బీజేపీ క్యాండిడేట్ ఉంటే ఒకరిని తీసుకోవాలా, మన సమక్షంలో వాళ్ళు ఇంటింటికి తిరుగుతారు. ఆ టైంలో మనం ఇంట్లో పోయినప్పుడు ఎవరున్నారు ఎవరు లేరు, ఒకవేళ మన వ్యక్తి తీసేసి ఆయన అబ్జెక్షన్ చేయొచ్చు, అదే ప్లేస్లోనే అబ్జెక్షన్ చేయొచ్చు. ఇది మా వాళ్ళు అప్పుడు మన జత్ర ఉండే వాళ్ళు తీసేసి కూడా అవకాశం ఉండదు. అదే రకంగా వైకాపాలో కూడా జత్రలో ఉంటారు. ఖచ్చితంగా జూలై 21వ తారీఖు నుంచి ఆగస్టు 20వ తారీఖు వరకు మీ పల్లెల్లో ప్రతి బూత్ చెకింగ్ జరుగుతుంది. చెకింగ్ జరిగినప్పుడు దానికి రెస్పాండెంట్గా మన వ్యక్తి ఖచ్చితంగా ఉండాలా, మన వ్యక్తి జతలోనే మన నాయకుడు కానీ జతలోనే అతను వాళ్ళు చెక్ చేస్తారు. మీరెవరైనా మాదేమో నెగ్లెక్టెన్ చేస్తే మీరెవరు పోలేనుకో వాళ్ళు ఓట్లు ఎక్కించేస్తారు. మనం కానీ జత లేకుండా వాళ్ళు తీసేస్తారు, మన ఓట్లు తీసేస్తే వాళ్ళు డెమ్ ఓట్లు ఎక్కించేస్తారు. మనం ఖచ్చితంగా ఎంతమంది ఉండాలా, నెల రోజులు అవసరంగా ఆ వ్యక్తి ఆ ఊళ్ళో బూత్లో తిరిగేందుకు ఒక రోజు 2 రోజులు తిరుగుతారు. ఆ 2 రోజులు ఖచ్చితంగా ఆ మన ఆ విలేజ్ ఉన్నటువంటి లీడరు ఒక వ్యక్తి రెస్పాన్సిబిలిటీ వాళ్ళ జతలో ఇంటింటికి పంపించాలా, వాళ్ళ జతలో ఉండాలా. ఇది ఖచ్చితంగా చేయాలి. ఎవరైనా దీని మీద రాజీ పడే అవకాశం లేదు, ఎందుకంటే ఇది మనకు ఓట్లు విపరీతంగా రావు మళ్ళా. అదే రకంగా వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థ ఉంది కాబట్టి. మనం ఎక్కడ ఏ రోజు ఒక మనిషి పోలేదనుకో ఇమ్మీడియట్ మన ఓటు తగ్గించి వాళ్ళు ఓటు తగ్గించి ఉంటారు.